హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆవర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు అండి ఈరోజైతే మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా నవమి రోజు దసరా పండుగని జరుపుకుంటామన్నమాట అంటే మా ఊర్లో ఉండే గ్రామ దేవత విగ్రహం అనేది కొండ రూపంలో ఉంటారనమాట ఆ రూపంలో ఉండే దేవిని ఎవ్రీ ఇయర్ కూడా కొత్త కొత్త విగ్రహంతో రీప్లేస్ చేస్తారు పాతది ఒక చెట్టు దగ్గర పెట్టి ప్రతి సంవత్సరం నవమి రోజు దసరా పండుగలప్పుడు అప్పుడు మారుస్తారనమాట అదేవిధంగా గ్రామ దేవతకి మేము ఈరోజు ముర్రాట నీళ్ళు అంటే పసుపు నీళ్లు సమర్పించుకొని అట్టు జావ ప్రసాదం అయితే దేవుని దగ్గర పెడతారనమాట చాలామంది కొంతమంది మొక్కుకుంటారు ఘటాలు మోస్తామని అలా దేవుడు వెనుక కొంతమంది ఘటాలతో వెళ్ళి ఇలా అట్టు జావని సమర్పించుకుంటారు కొంతమంది వేటలు కోడి మేక అవి ఇచ్చుకుంటారు కదండి ఎవరి ముక్కు బట్టి ఎవరి దీన్ని బట్టి వాళ్ళు బట్టలు పెట్టడం అవన్నీ ఈరోజు చేసుకుంటారనమాట మా అత్తయ్య మావయ్య అక్కడే ఉన్నారు కనుక వాళ్ళు అవన్నీ మన ముందు నుంచి మేము ఎలా చేస్తున్నామో అలా దసరా జరుపుకుంటాము ఇక్కడ నేను దూరంగా ఉన్నాను కనుక మా గ్రామ దేవతని రోజునైతే మేము తలుచుకొని అట్టు జావనైతే ఇక్కడ పెట్టేసి మేము మొక్కుకుంటాము అంతే అండి సింపుల్గా అయితే పూజ చేసి అట్టు కోసం అయితే రుబ్బు రుబ్బుకున్నాను అదే మనం నార్మల్గా దోశ వేస్తాం కదా అలానే కొంచెం థిక్గా అనమాట కొంచెం చేసుకుంటాము ఎందుకంటే బెల్లం కలపంగానే పలుచుగా అయిపోతుంది కనుక రుబ్బునలా చేసుకొని చిన్న చిన్న అట్లలో వేసుకొని ఇంట్లో కూడా పెడతాము నార్మల్గా అయితే గుడికి కూడా తీసుకెళ్తాం అనమాట అక్కడ ఉండేటప్పుడు పెద్దలకు కూడా పెట్టుకుంటాము ఇక్కడ మనము ఇంట్లోనే దేవుడిని తలుచుకొని పెద్దలకి దేవుడికి ఇక్కడ సమర్పించుకోవాలని నేను ముందైతే అట్లా అవి చేశాను తర్వాత మిల్క్ అవి తెచ్చి పాయసం కూడా తయారు చేశాను అనమాట నవరాత్రులు అన్ని డేస్ కూడా లలిత సహస్రనామం అవి చదివాను కనుక అలాగా ఈరోజు పులిహోర కూడా పెట్టాను మనము ఎక్కడున్నా కానీ మన ఇంటి దేవతని గ్రామ దేవతని మర్చిపోకూడదు అని అంటారు కదండీ అదే పద్ధతిలో అనమాట మాకు ఎప్పుడు గుర్తుంటారు సో అలా మేము అలా ఈ సింపుల్గా అనేది పూజనైతే కంప్లీట్ చేసుకొని అలా ప్రసాదం పెట్టుకున్నాము అలా వాకింగ్కి బయటికి వెళ్దామని అనుకున్నాం అనమాట ఏమైందంటే మీరు లాస్ట్ వీడియో వీడియోలో చూసినట్టయితే ఒక లేక్ చూపించా కదండి మేము కొంచెం దూరంగా వెళ్ళామనమాట కారులో వెళ్ళాము ఆ లేక్కి వాళ్ళ ఫ్రెండ్తో పాటు మాకు అసలు తెలియలేదు మాకు దగ్గరలోనే ఉందని మేము ఎప్పుడు కూడా మా ఇంటికి కుడివైపు నుండి ఎడమ ఎడమవైపు నుండి ఒకే ఒకసారి నైట్ టైం వచ్చాము సో మనకు మాకు ఆ ఏరియాలో ఏముందో మాకు తెలియలేదు కానీ మొన్న ఎందుకో ఒకరోజు ఎడమవైపు నుండి ఒకరోజు బస్సు దిగి అలా వస్తుంటే లీక్ కనిపించింది మన మా ఇంటికి కొంచెం దగ్గరలోనే చాలా దగ్గరండి జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నడిస్తే లేక్ లేకుందనమాట ఇదేంటి ఇక్కడ మన ఇంటి పక్కనే ఉంది అని అసలు మా మనం ఉండే కమ్యూనిటీ పేరే లేక్ వ్యూ అనమాట మామూలుగా నేమ్ పెట్టారేమో అనుకున్నాం కానీ అసలు మన పక్కనే ఉందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆ రోజు చూసాం అంటే అదే ఆ రోజు మేము ఎప్పుడైతే ఓహో మన ఇంటి దగ్గర కూడా లేకుంది అని మేము సడన్గా తెలుసుకున్నాము దసరా అయిపోయినాక అలాగా ఈవినింగ్ టైం అనమాట సన్సెట్ టైంలో చాలా బాగుంటుందని లాస్ట్ టైం చూసాం కదా సో అలాగని మా వైఫ్ ఎలా ఉంటుందో చూద్దామని వాక్ చేద్దామని అలా నేను టెన్ థౌజండ్ స్టెప్స్ చేస్తున్నాను అనమాట పర్ డేకి అలా నావి అవి కూడా కంప్లీట్ చేద్దామని అలాగా ఈ లేక్ దగ్గరికి వచ్చాము ఈ అటువైపు వ్యూ నేను చూపించా కదండి మీకు నే మేము ఇటువైపు అనమాట ఇది మన మన ఇంటి దగ్గరలో ఈ వ్యూ ఉంది చాలా బాగుంది అనిపించింది కొంతమంది అక్కడ ఒక ఆమె కూర్చొని యోగా చేసుకుంటున్నారు ఒక ఒకరు ఫిషింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ మంచిగా పెట్స్కి కూడా వాకింగ్ తెస్తారు కదండి డాగ్స్కి వాటికి ఇంకా ఇక్కడ ఒక ఆయన అయితే లో అనమాట స్టార్స్ నైట్ టైం చూద్దామని మొత్తం సెటప్ తెచ్చుకొని నైట్ టైం కూడా ఆయన ఉంటారంట ఇక్కడ సో అది ఎవరైనా అడుగుతుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి ఏం చేస్తున్నారు అవన్నీ అంటే అలా ఒక్కొక్కరు ఒక్కో పనిలో ఉన్నారండి ఇక్కడ అలా ఈవినింగ్ అయిన కొద్దీ అయితే సన్సెట్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా మారిపోతుందనమాట ఆ యెల్లో కలర్ షేడ్ కాస్త ఇంకొంచెం ఆరెంజ్గా మారుతూ చాలా మంచి మంచి వ్యూ అయితే అసలు మేమైతే మా ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకొని కాసేపు అలాగా అక్కడ కాసేపు కూర్చున్నాము కూర్చొని ఇంకా అందరు కూడా ఇంక వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు అక్కడ టెలిస్కోప్తో చూసిన ఆయన చెప్తున్నారనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ ఈ స్టార్ ఉంది ఇక్కడ ఈ స్టార్ ఉందని అవన్నీ కూడా వినుకుంటూ ఇంక ఇంటికి వచ్చేసాము ఇది నెక్స్ట్ డే గైస్ మీ అందరికీ ఇప్పుడు విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి రోజు ఊర్లో ఉంటే మనకు ఉండే వాహనాలకి అలా పూజ చేసుకుంటాం కదా అండి మనం అక్కడ అదే బారీజు పూజలు అంటాము మనము అక్కడైతే దుర్గాదేవికి మా ఇంట్లో పటాన్ని బయటికి తీసి ఆ రోజు అన్ని వాహన పూజ అవన్నీ చేసి దుర్గాదేవి దగ్గర అష్టోత్తరం చదివి ఇలా మేము అటుకులు వడపప్పు ప్రసాదం పెడతాం అనమాట ఈరోజు వీధిలో అందరూ సేమ్ ప్రసాదం పెడతారు ఎక్కడికి వెళ్ళినా ప్రసాదాలు చాలా ఎక్కువ అయిపోతాయి అసలు తినలేకపోయే వాళ్ళం అనమాట అలాంటిది నేను విజయదశమి రోజు ఆ ప్రసాదం చేసి మొత్తం తింటుంటే నాకు ఎంతో అదొక అమృతంలా అనిపించింది అక్కడ ఎక్కువ కనుక ఎవ్వరం తినేవాళ్ళం కాదు అలా విజయదశమి పూజ కూడా చేసుకున్నాము మళ్ళీ మళ్ళీ సేమ్ విజయదశమి రోజు కూడా మధ్యాహ్నం పూటే వచ్చామనమాట లేక్ దగ్గరికి ఉంటే ఇంక ఇంట్లో ఉంటే పడుకోపోతాము అని చెప్పి ఈరోజు ఏంటంటే అసలు లోపలికి ఎలా ఉంది అని మొత్తం సర్కిల్ తిరిగేద్దాం అని చెప్పి మొత్తం రౌండ్ తిరిగేసాం అనమాట చాలా నేను అనుకున్నాను టెన్ థౌజండ్ స్టెప్స్ దాటిపోతే ఏమో అనుకుంటే దగ్గర దగ్గర ఒక ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అలా అయిందండి అప్పు డౌన్ అప్పు డౌన్ అలా ఉంది చాలా బాగుందన్నమాట సర్కిల్ మొత్తం తిరిగితే మొన్న లాస్ట్ టైం వీడియోలో మీకు ఏదైతే చూపించానో ఆ వ్యూ దగ్గరికి వచ్చేసాము నడుచుకొని చాలా బాగా అనిపించిందండి వాక్ ఈ విధంగా మేము మా ఇంట్లో వాళ్ళని మా నా చిన్నప్పుడు విజయదశమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నీ నాకు చాలా అనమాట ఈరోజు అలా మా విజయదశమి దసరా అయితే ఈ విధంగా జరిగింది గైస్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను హలో థ్యాంక్ ఫర్ వాచింగ్